గారు నాన్నగారు కొంచెం ముందుకు రండి. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ గౌరవ మంత్రి గారు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ గణగోని గారు, వ్యవస్థాపకులు సోదరి సుమ గారు, రాజీవ్ కంటాల గారు, నటులు విక్రమాన్ని పెట్టినందుకు వారికి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను మా రాష్ట్రం నుంచి ఒక గొప్ప నాయకుని గురించి రెండు మాటలు చెప్తున్నాను. మరి మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు, ఎన్నో త్యాగాలతో వచ్చింది. పెద్దలు డైనమిక్ లీడర్, ఎన్నో త్యాగాలు చేసిండ్రు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి తెలంగాణ కోసం రాజీనామా చేసి త్యాగం చేసిన మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దమ్మున నాయకుడు. ఇంకొకటి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. కూర్చుంటే మేము స్టేజ్ ఆ రోజు ఉన్నాము, మేమందరం బాధపడ్డాము. ఒకనాడు ప్రభుత్వం ఏమన్నారు తెలుసా, ఆయన అదే విధంగా నిరాహార దీక్ష చేసి ప్రాణం పోయినా పర్వాలేదు అనే కాడికి వచ్చింది. మరి ఆయన ప్రాణాన్ని కూడా సావు నోట్లు తలకా పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా త్యాగం చేసిన దమ్మున నాయకుడు, వారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నవీన్ యాదవ్ గారు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోండి సార్. మంత్రి గారికి ఒకసారి గట్టిగా మనందరం చప్పట్లతో స్వాగతం పలుకుతాం. మాన్య శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రి వర్యులు, వేదిక పై ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రారంభించిన మాట ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో, అంటే శంకర్ నేత్రాలయం మంచి ఫేమస్ ఒక ఫ్రీ క్యాంపు నిర్వహిస్తూ దేశంలోనే మంచి పేరున్న సంస్థతో ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో హెడ్ క్వార్టర్లో ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తున్న సందర్భంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మాట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంతో మీ మాట మొదలుపెట్టినందుకు, దాంతోపాటు ఈ కార్యక్రమం పొందడం దాని ఫౌండర్ శ్రీనివాస్ గారు, ఫౌండర్ అడ్వైజరీ ప్రదీప్ సామ్లా గారు, విజయ భాస్కర్ గారు ఇండియా కోఆర్డినేటర్, శంకర్ నేత్రాలయ నిర్వాహకులు అరుణ్ కుమార్ గారు, అలాగే మనందరికీ నచ్చిన యాంకరే కాదు, మనందరికీ నచ్చిన చెల్లెమ్మ సుమ కనకాల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత బిజీగా ఉండు ఇక్కడ నువ్వు అమ్మ చెల్లెమ్మ, ఇంత బిజీగా ఉండు, ఇంత మంచి కార్యక్రమానికి యాంకర్గా ఉండడం, ఎప్పుడు సినిమా యాంకర్గా చూస్తాం, ఆమె గురించి అందరికీ తెలుసు. ఆమె కళ, ఆమె మాట నిజంగా చాలా దేవుడిచ్చిన వరం. ఆమెకు ఇంత మంచి కార్యక్రమంలో నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు శంకర్ నేత్రాలయ మాట గురించితో పాటు
సుమ గారు వచ్చినప్పుడు తప్పకుండా పోవాలని నాకు అనిపించింది. ఆమె ఎందుకంటే అదొక ప్రత్యేకమైన ఒక మన అదృష్టం. దాంతోపాటు పాల్గొంటున్న డాక్టర్స్కు మద్రాసుకి వెళ్ళి చేసిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్న శంకర్ నేత్రరాయ వారిని అభినందిస్తూ ఇంకా కూడా ఫ్యూచర్లో మీరు మాకు సమయం ఇచ్చి మాటలతో పాటు ఎంతోమంది దాతలు కూడా ముందుకొస్తారు కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, మీ ఫ్రీ ఉన్న టైంలో ఇలాంటి కార్యక్రమానికి మా తెలంగాణకు కూడా సమయం ఇవ్వాలని మీ అందరికి కూడా మరొకసారి మాటిస్తూ నూతనంగా వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు అండగా ఉండటానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో పేదవాళ్ళు జబ్బులు వస్తే డబ్బులు కట్టలేక మరణించే పరిస్థితి నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతూ ఆ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నామంటే పేదవాళ్ళు వాళ్ళకి ఎవరైనా జబ్బులు వస్తే అప్పు ఇచ్చేవారు ఉండరు. వాళ్ళకి ఎందుకంటే అప్పు ఏడికెళ్ళి తీరుస్తావు నువ్వు కూలీని అది చేసుకునే వాళ్ళకని. అందుకని ఆ రోజు ఆలోచించి 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అమెరికాలో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ లేకుండే. ఆ తర్వాత ఒబామా గారు వచ్చిన తర్వాత ఒబామా కేర్ అని పెట్టిండు. అందుకని మా ప్రభుత్వం పేదల పట్ల, ఆరోగ్యం పట్ల, ప్రాథమిక విద్య పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటుంటూ ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉంటూ ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీ కోరికలు మీ బాధల్లో పాలు పంచుకుంటూ ముందుకు పోతామని. అలాగే ఇక్కడ మా సుమ గారికి కూడా ఒక రెగ్యులర్గా టచ్లో ఉంటూ శంకర్ నేత్రాలయ వారి సమయం తీసుకొని మీరు ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత 200 మంది వరకు సర్జరీ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా 3 రోజులు సమయం ఉన్నది కాబట్టి ఇంక ఎక్కువ రావచ్చు బహుశా. ఎందుకంటే టీవీలలో పేపర్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా తెలియజెప్తే పేదవాళ్ళు శంకర్ నేత్రాలయ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో క్యాటరేట్ ఆపరేషన్ చేసుకుంటారు కాబట్టి మీరు కూడా వైట్ పబ్లిసిటీ ఇవ్వండి, ఇక్కడ చేసే ఆపరేషన్లు చేయండి. 5 రోజులలో 200 మంది చేస్తారా? ఎంత చేయగలిగితే అంత చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో కానీ సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం. అందరూ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లు కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం. అక్కడ ఎట్లా మీరు అకామిడేషన్ ఆపరేషన్ మీరే చేస్తారు కాబట్టి అది ఎంతమంది అయినా సరే మీలో టెస్ట్లలో ఒక 500 మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్ అంటే మీరు 200 చేయగలిగితే 300 మందికి 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతైనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది, ప్రభుత్వం తరఫున కాదు, నా సొంతంగా. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ చేయకుండా కొన్ని కార్యక్రమాలు సొంతంగా కూడా చేయాలని నాతో పాటు సమాజంలో ఉన్న చాలామంది కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు మీకు సరిపోని సంపాదించుకున్న తర్వాత మీలో సమాజంలో ఉన్న పేదలకు అంతరంతో సహాయం చేసినప్పుడే మనకు కూడా కొద్దిగా తృప్తి ఉంటుంది. నీ సంపాదనకు అర్థం ఉంటుంది, నీ తెలివితేటలతో బాగా సంపాదించుకొని నీ కొడుకు బిడ్డలు నీ చుట్టాలే బాగుంటే కాదు నీ పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచన రావాలి. ఉదాహరణకు బయట చూసినాం మనం అమెరికా లాంటి దేశంలో బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ 1000 లక్షల కోట్లు సంపాదించి వారి తర్వాత ఏం చేసినంటే వాళ్ళిద్దరు కొడుకులకు 50 లక్షల రూపాయలు ఒక ఫ్లాట్ వరకు ఇచ్చి వారెన్ బఫెట్ గారు మొత్తం కూడా మిలిండా ఫౌండేషన్ డొనేట్ చేసిందంటే ఎన్ని లక్షల కోట్ల ఆస్తి డొనేట్ చేసి ఆయన కష్టపడి 40 ఏళ్ళు సంపాదించి. మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొద్దిగా చేస్తుంది తప్ప పేదలకు పంచే మన భారతదేశంలో అలవాటు తక్కువ. నేను అమెరికా కాదు ఏ దేశంలో ఎన్నో దేశాలని తిరిగాను. 30 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గతంలో ఐటీ మినిస్టర్గా కలిసినప్పుడు అందరికీ ఇదే మాట చెప్పేవాడిని, మనం బాగుంటే కాలేదు మన గ్రామంలో ఉండే పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి, మీరు అంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పేవాడిని. అందుకే ఈరోజు నా వంతు బాధ్యతగా శంకర్ నేత్రాలయ కానీ మాట కానీ టాటాను చూసినాం ఆటాను చూసినాం తానాను చూసినాం ఇవాళ మాటాను చూస్తున్నాం. మాట ఇచ్చిందంటే మాట మీద ఉండండి. మీరు
మీరెన్నో వేల మైళ్ళు పోయి కష్టపడి సంపాదించుకొని మీ బంధువులని అందరినీ వదిలిపెట్టుకొని అక్కడ కష్టపడి మీరు ఇవాళ $15,000 చెల్లించి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఈచ్ అండ్ మెంబర్ని అడ్వైజరీ బోర్డుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాంతోపాటు నా కాంట్రిబ్యూషన్ ఎల్లప్పుడూ కూడా మాటకు ఉంటుంది, అలాగే శంకర్ నేతలకి ఉంటుంది, అలాగే మా చెల్లెమ్మ శుభ గారికి ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వాళ్లకు, అలాగే మన దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకు. నాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నా కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ నేషనల్ మినిస్టర్గా బిజీగా ఉండి ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. తప్పకుండా వాళ్ళకు కూడా ఇండస్ట్రీలో కార్మికుల కోసం ఏం చేయాలని ఒక ప్లాన్ చేసి మా దగ్గర ఉన్న స్థలంలో 3.5 ఎకరాల నానగ్రామం కూడా ప్రైవ్ స్థలం ఉన్నది, గతంలో మిస్యూజ్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ అని ఆపించి అక్కడ పేద ఆర్టిస్టులకు ఇల్లు కట్టించే ఫ్లాట్స్ నానగ్రామం కూడా అంటే చాలా ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు ఉంటుంది, 3.5 ఎకర్స్లో ఫ్లాట్స్ కట్టించాలనే ఆలోచనతో గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేసి కొత్తగా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మినిస్టర్గా ఏ బాధ్యత ఉన్నా ప్రతి పేదవాడిని చెందాలి కాబట్టి దాన్ని కూడా చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ. మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున కూడా మాటా వారికి, శంకర్ నేత్రాలయ వారికి, సుమ గారికి, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా గవర్నమెంట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను, ఇంకా చాలా సేపు ఉండాలని అనిపిస్తున్నది నాకు. కానీ ఇలా మండే ప్రజావాణి కార్యక్రమం ప్రతి మండే ప్రజలకి వెళ్ళి విజ్ఞాపన పత్రాలు తీసుకొని డేట్ ఇస్తాం ముందే కాబట్టి దూర ప్రాంతాలకి వెళ్ళి వస్తారు, వాళ్ళని కలిసే కార్యక్రమం ఉన్నది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అసలు నన్ను పిలుస్తారు ఇక్కడ మాట్లాడడానికి అని నేను అనుకోలేదు, ప్రిపేర్ అయ్యి రాలేదు. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. ముందుగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి, అలాగే శంకర్ నేత్రాలయ వారికి, అలాగే సుమగారు స్టార్ట్ చేసిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అంటే వేదిక మీద ఉంటుంది కదా, సో సభా మర్యాద పాటించాలి. వీళ్ళందరూ నేతృత్వంలో ఇంతమంది నేను అంటే నేను చూసిన చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళందరికీ ఒక మంచి కార్యక్రమం ద్వారా క్యాట్రాక్ట్ అనేది జరుగుతోంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. దానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం నిజంగా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. సో రావడమే కాకుండా వచ్చిన తడువే మీ అందరికీ వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్ తాలూ ఖర్చులు అన్నీ ఇస్తానంటే ఆయన గొప్ప మనసుకి శిరసు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలి. ఏదేమైనా ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 200-300 మంది నాకు బాగా పరిచయం, అందరూ వచ్చి కలుస్తూ ఉంటారు. సో మీ అందరికీ నిజంగా సంపూర్ణమైన ఆరోగ్యం రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందులో ప్రత్యేకంగా మా ఆవిడకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు బాగుంటే నేను బాగుంటాను రాజా. దయచేసి ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం, సర్వేంద్రియాణం ఇంద్రియం కాబట్టి దానిని పరిరక్షించే తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు కూడా పాల్గొన్నారు, వారికి కూడా స్వాగతం. అందుకని వాళ్ళ సోదరుడు కూడా అక్కడ గతంలో మీకు అడ్వైజర్గా ఉండే మాలినాగిరెడ్డి గారు, మాలిరెడ్డి గారు, మా ఇయంతి గారు, అలాగే రాజీవ్ గారికి కూడా నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ. దయచేసి సీదా జవాబు.